మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హాయ్ భాయ్ నాయుడు గారు, హాయ్. రేట్ రైజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి భాయ్? మై నేమ్ ఈజ్ తాలూరి శ్రీనివాసులు. సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో రేట్స్ ఎలా ఉండవచ్చు భాయ్? ఐ హావ్ వన్ డౌట్. నాకు ఒక అనుమానం భాయ్, మీరేమన్నా మందు వేస్తారా భాయ్ డైలీ? ఏం లేదు, మీ వాయిస్ చూస్తుంటే ఈవినింగ్ ఒకలాగా అండ్ మార్నింగ్ ఒకలాగా ఉంటుంది భాయ్. సాయంత్రం పూట ఒకలాగా, ఉదయం పూట మరొకలాగా. డైలీ మందు, డైలీ ఏదో అలవాటు లేదు. ఏదేమైనా మీ కామెంటు నవ్వు పుట్టిస్తుంది. ఇక మరొక అడుగులు పరిశీలిస్తే, సయ్యదన్న తుమ్మనేల్ కామెంట్ మందు అంట, మందుని వేస్తారా? అది సయ్యదన్న వాయిస్ కాదు స్వామి. ఎనీవే నైస్ కామెంట్ సుబ్రహ్మణ్య ఎస్ఎస్ఎం గారు. అనంతపూర్ కా మార్కెట్ రేట్ కా వీడియో బనాయే ఆప్కే ఛానల్ ఆల్ ఇండియా దేఖతా హై. దేశం మొత్తం మీ ఎక్కువ ఛానల్ చూస్తున్నారు సాయి గారు. అనంతపూర్ ఛానల్ వీడియో బనావు అని చెప్పి నాకు సలహా ఇవ్వడం జరిగింది. జరూరు బనాగా కలిసి అనంతపూర్ వీడియో మీ అప్డేట్ కడతా. ఇక మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, అనంతపూర్ ఎవరన్నా 1800 రూపాయలు కాయల్ని 500 రూపాయలు అంటున్నాడు గోళీ అంటున్నాడు. 1800 రూపాయలు కాయలైనా 1000 రూపాయలు కాయలైనా అక్కడ ఓటీటి గోళీలు ఉండన్నా, మనము క్లియర్ప్పుడే ఓటీటి కాయలు తెస్తే మరొక 100 రూపాయలు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం గోళీలు కాదు, ఒకటి 1800 రూపాయలు అది టాప్ రేటు, టాప్ క్వాలిటీలు, అందులో గోళీలు ఉండకూడదు. అందుకైనా ఆడడం జరిగింది సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు. ఏదన్నో టమోటాలు చిక్కడు దొరకడం లాగా ఉన్నాయి. ఇది అయితే వాస్తవం, టమోటాలు నిజంగానే చిక్కడు దొరకడం టైపులో ఉన్నాయి. ఉంటా ఉంటా తగ్గుతూ ఉంది. ఇక టమోటా పరిస్థితి అయిపోయింది. ఇక తగ్గుముకోవడం అంటే మళ్ళీ పుంజుకుంటూ ఉంది. టమోటా ఒక రకంగా రైతులతో మరి వ్యాపారులతో మైండ్గా మారుతుంది. ఈ ధరలు ఏది ఏమైనా మంచిదే, ధరలు తగ్గడం ఎలా కొనసాగింది? ఎందుకంటే ఈ 4000, 5000, 6000 ఈ ధరలు చూసి అన్నదాతలందరూ టమోటా పంటపై చాలా ఆశతో ఉన్నారు. ధరలు పతనమైతే అసలని కుప్పకూలిపోతే ఈ ధరలు కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక అన్నా టమోటా చాలా నాటు ఉన్నావో దయచేసి ఫార్మర్స్ వెరీ పంటలు పెడితే చాలా మంచిదే. అర్థం కాలేదు. ఇక అయితే శ్రీనివాస నారాయణ గారు పెట్టింది టమోటాలు, అందరూ టమోటాలు చాలా ఎక్కువగా నాడుతున్నారు. వేరే పంటలు చూసుకుంటే మంచిది అని ఆయన సలహా ఇస్తున్నారు. మంచిదే, ఆలోచించి నాటుకోండి. మదనపల్లిలో ఎందుకు దిగుమతి పెరగడం లేదు? నేను పోస్ట్ కామెంట్ పెట్టాను, టమోటా దిగుమతి ఇప్పుడు చాలా వస్తుంది. ఒపీనియన్ పోల్ పెట్టండి. నీ పోల్ పెట్టడం జరిగింది. ఇది అంగళ్ళ ప్రభావమా, లేక తమ కొత్త తోటలు కొత్త రావడం, లేకపోతే ధరల ప్రభావాన్ని పెట్టాను? దానికి కొత్త తోటలు లేవని 69 మంది, అంగళ్ళ ప్రభావం అని 20 మంది, ధరలు వెళ్ళడం లేదు అన్న విషయానికి అయితే ప్రభుత్వం మాత్రమే ఓటింగ్ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే కొత్త తోటలు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో లేకపోవడం వల్ల మదనపల్లి పాట దిగుమతి వచ్చింది. ధరలు కాదు, అంగళ్ళ ప్రభావము కాదు. ఇక మరొక పరిశీలిస్తే, 20 కేజీగా రేట్ బ్రో నితిన్ పవార్, 20 కేజీగా రేట్ నెయ్యే 28 కిలోకాయ్. ఆయన నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన వివరాలు చెప్పాను. నాసిక్ నుంచి అన్నదాత నాకు ఫోన్ చేయడం జరిగింది. వారి వైపు వచ్చి లెవెల్ భర్తీలు ఉంటాయంట, 12 నుంచి 14 ధర వెళ్తుందన్నారు. మరి టమోటా దిగుమతి ఎప్పుడు ఎక్కువ అంటే 15-20 రోజుల్లో అక్కడ దిగుమతి పెరగవచ్చని నితిన్ పవార్ గారు నాతో చెప్పడం జరిగింది. ఇక రామాంజనేయులు గారు, అన్న మీ మెసేజ్ అర్థం కాలేదు. ఇక మనం మరొక మనం పరిశీలిస్తే, అట్ట బెల్లారి గారు, సూపర్ బ్రదర్, హెడ్ఏక్ లేదు, బేజార్ లేదు, స్ట్రైట్ డైరెక్ట్ టమోటా యాక్షన్. ఈ లైవ్ యాక్షన్ అన్నా ఇవన్నీ. ఇక మరొక కళ్ళు పరిశీలిస్తే, యూజర్ గారు, వై రేట్స్ ప్రభావం ఇది మదనపల్లి ఏదో దిగుమతి పెరగడం లేదు అంటే అది ధరల ప్రభావం అని నేను పెట్టే దాని పెట్టే ధరల ప్రభావం లేదు తమ్ముడు, ధరల ప్రభావం లేదని 11 మంది పెట్టే మదనపల్లి కూడా క్వాలిటీగా ధరలు పెడుతున్నాయి. వాళ్ళ మదనపల్లిలో 16 నుంచి 19 టాప్ అండ్ టాప్ 2100 రూపాయలు పెట్టడం జరిగింది. అన్నదాత గమనించి మొత్తం మీద మదనపల్లి కాయలు ఎందుకు రావడం లేదు అన్న విషయం పైన, కొత్త తోటలు ఎక్కువగా లేవన్నదానికి 69 మంది, అంగళ ప్రభావం అన్నదానికి 20 మంది, ధరలు వెళ్ళడం అన్న మాటకు 11 మాత్రమే ఓటింగ్ చేయడం జరిగింది. అన్నదాత గమనించగలరు. ఇక మరొక పరిశీలిస్తే, యూజర్ గారు, నమస్తే సయ్యదన్న, ధరలు మొలకల చెరువు 22 కేజీల బాక్స్తో పోలిస్తే ధర చాలా తక్కువ, జాక్పాట్లు ఎక్కువ, కానీ అంగళ మార్కెట్లో ఒక రకంగా ధరలు వెళుతున్నాయి. అందుకే మదనపల్లికి సరుకు రావడం లేదు. వ్యాపారస్తులు మదనపల్లిలో సరుకు తక్కువ పాడుకుని సాయంత్రం నుడిగి ఆర్డర్కి సరిపోకపోతే ఎక్కువ పాడుకుని మదనపల్లి మార్కెట్కి రైతులకి మోసం చేస్తున్నారు. ఆసియాఖండంలోని అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకునే వాళ్ళకి అంగళ్ళు మొలకల్చోరు మార్కెట్లు రైతులు తృప్తిని ఇస్తేనే ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయమే కానీ మీ అభిప్రాయం తప్పు. అంగళ్ళు మాడవచ్చు కాయలు కొంటున్న వాళ్ళ మదనపల్లి వ్యాపారస్తులే. అక్కడ కాయలు కొని తక్కువతే ఇక్కడ రావడం లేదు. క్వాలిటీ కాయలన్నీ మదనపల్లి ఈ అంగళ్ళకి వస్తున్నాయి. గుజరికాయలు అత్యధిక భాగం మదనపల్లికి వస్తున్నాయి.
ఇక్కడ అంగళంలో వచ్చి కొనుగోలు చేసే వారందరూ మదనపల్లి చెందిన వ్యాపారస్తులే. కోలార్ నుంచో, ఒడపల్లి నుంచో, చింతామణి నుంచో, మరొక ప్రాంతం ఎవరు కొత్త వ్యాపారస్తులు ఎవరు రావడం లేదు. అందరూ మదనపల్లి వాళ్ళే. క్వాలిటీ కాయలు ఇక్కడికి మాత్రం వస్తున్నాయి కాబట్టే మొలకల చెరువు మరియు అంగళం మరణ ధరలు బాగా పెడుతున్నాయి మీరు అనుకుంటున్నారు. తప్పన్నా మదనపల్లిలో ఇవాళ క్వాలిటీ కాయలు 18-17 టాప్ అండ్ టాప్ 2,000 రూపాయలు వేయడం జరిగింది. అన్నదాతలు ప్రత్యక్ష వేలంపాటలు కూడా వీక్షించారు. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, శ్రీ మంజునాథ్ గారు, అనంతపురం వాళ్ళ కాయలు బాహుబలిలో కాలికేయ బ్యాచ్ లాంటివి, బట్ ఇన్ మదనపల్లి కర్ణాటక కాయలు బాహుబలిలో అమరేంద్ర బాహుబలి లాంటివి. వర్షాలు పడి కాలకేయల బ్యాచ్ తుక్కు తుక్కుగా రాలిపోవాలి దేవుడా. 100 మంది కానీ 100 మంది కానీ బూకు గాలిగా తయారు చేసేదానికన్నా ఒక్కడిని కానీ సింహంలా తయారు చేయి. నా కోట్ అర్థమైంది అనుకుంటా. ఈ చివరిలో అర్థం కాలేదు, కాకపోతే అనంతపురం రైతులు పట్టుకుని మాట్లాడే మీద పద్ధతి కాదు. వారు కూడా మనలాగా ఆశపడి టమాటాలు వేసేవాళ్ళే. వాళ్ళ ఖర్చు తక్కువ, మన విపరీత ఖర్చు పెట్టుకుంటున్నాం. వాళ్ళ నేల మీద కాయలు వదిలేస్తారు, దేవుడి మీద భారం వేస్తారు, మనం స్టేకింగ్ చేస్తాం, విపరీతమైన ఖర్చు పెడతాం, వాళ్ళంత ఖర్చు పెట్టరు. ఖర్చు తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ వేస్తారంటే. కానీ ఇలా అనంతపురం అన్నదాతలు కాలకేయులుగా అభివర్ణించడం, మన వైపు రైతులు మాత్రం అమరేంద్ర బాహుబలి లాగా చెప్పుకోవడం, ఐఎమ్ వెరీ సారీ, నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇక మరొక కామెంట్ పరిశీలిస్తే, అర్హా వెరైటీ ఎలా ఉంటుంది చెప్పండి, సేల్ చెయ్యాలంటే. అది అన్నదాతలు విన్నారు కదా, ఎవరన్నా అర్కా ఏదో అర్కా వెరైటీ అని వేశారన్నా, దాని గురించి సమాధానం చూడండి, కామెంట్ తెలియజేయండి. శ్రీమంత మరొక కామెంట్ పెట్టారు, అనంతపూర్ కాలకేయులు లేకపోతే సయ్యద్ బాయ్ 5,000 తగ్గకుండా వెళ్ళేది. నార్త్ సైడ్ ఇప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. అనంతపురంలో వర్షాలు ఏమైనా భారీగా పడితే రేట్ 2-3గా రైస్ కావచ్చు. టమోటా తగ్గేదిలా కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్. సారీ బ్రో, పదే పదే మీరు అనంతపురం రైతు తప్పుగా మాట్లాడుతున్నారు. ఉత్తర భారతంలో కూడా చాలామంది ప్లాంటేషన్ చేశారు. నితిన్ పవార్ నాసిక్ నుంచి నాకు ఫోన్ చేశారు, 20 రోజులకు టమాటాలు వస్తాయట. ఎందుకు మన సోదరుల రైతులని, మన పక్క జిల్లా రైతుల గురించి ఇలా మాట్లాడుతున్నారు? ఐఎమ్ వెరీ సారీ, నేను ఈ వాక్యాన్ని ఖండిస్తున్నాను. ఇక మనం మరొక కావడం మనం పరిశీలిస్తే, డిసెంబర్లో ఎలా ఉంటాయి రేట్స్? వెంకరెడ్డి గారు వెయిటెన్సీ. మదనపల్లి బిగ్ బాస్ 2,000 రీచ్ అవుతుంది బ్రో. ఇవాళ ఉదయం స్టాక్ బ్యాలెన్స్ చూశారు, కామెంట్ చేయడం లైవ్ యాక్షన్ చూసి ఖచ్చితంగా 2,000 రూపాయలు మదనపల్లి ఇవాళ వెళ్ళింది బ్రో. నీ ఎక్స్పెక్టేషన్, నీ అంచనా నిజమైంది. ఇక మన మరొక కావడం పరిశీలిస్తే, మీకందరూ తెలిసిందే, అనంతపురం రైతులపైన అందరూ ఆరోపణలు చేస్తున్నారు. సీఎన్ మందును వాడి తొందరగా కాయలు మగబెడుతున్నారు అని, అది కెమికల్స్ అని. దానికి వచ్చి ధర్మేంద్ర రెడ్డి గారు, సీఎన్ ఈజ్ నాట్ మెడిసిన్, ఇట్ ఈజ్ న్యూట్రిషన్. స్టాక్ పెరిగితే 10,000 లేదా 15,000 అలా పెరుగుతూ పోతుంది, కానీ ఒకేసారి ఇలా పెరిగిందంటే దానికి మనం అర్థం చేసుకోవాలి. నో అనంతపురం నుంచి మెసేజ్లు పెట్టారు, వాళ్ళు సీఎన్ స్ప్రే చేయడం లేదు, ఎండ వల్ల మాత్రమే అక్కడ కాయలు పెడుతూ మాగుతున్నాయి. ఆయన మరొకమని పెట్టారు, బాబు గారు, టమోటో మాగడానికి సీఎన్ స్ప్రే చేసి ఇలా 4 ఎదురు పెట్టడం తప్పు కదా. అది స్ప్రే వారు చేయాలంటున్నా, ఎండ వల్లే కాయలు విపరీతం మాగుతున్నాయి. తమిళనాడులో కూడా విపరీతం ఎండ వల్ల అక్కడ కూడా కాయలు తొందరగా మాగుతున్నాయి. వర్షాలు లేవు, నేల కూలింగ్ లేదు, అందువల్ల కాయలు మాగుతున్నాయి. సీఎన్ అయితే స్ప్రే చేయట్లేదని చాలామంది చెబుతున్నారు. ఇక మన మరొక అడవిని పరిశీలిస్తే, ఎండ ఎక్కువ వల్ల కాయలు మాగుతున్నాయి ఫేక్. ఇక మన మరొక కావడం మనం పరిశీలిస్తే, శివకుమార్ గారే, ఎండ ఎక్కువ వల్ల కాయలు మాగుతున్నాడే ఫేక్ అంటున్నది కాదన్న, ఎండ వల్ల కాయలు తొందరగా మాగుతాయి, ఇది వాస్తవం. ఇక అఖిల్ రెడ్డి గారు, సెప్టెంబర్ మంత్లో టమోటా కొరత ఉండవచ్చు, సో రేట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ రైన్, వేచి చూద్దాం ఎలా జరుగుతుంది అని. అలా అని రైన్స్ హెవీగా పడిపోయి టమోటా అంతా పాడైపోవాలని, మనకి రేట్స్ దొరికితే అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి పండించిన ఫార్మర్స్ కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై ఎన్టీఆర్ అఖిల్ రెడ్డి గారు, ఇది వాస్తవం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అనంతపురం వాళ్ళు కానీ, ఉత్తర భారత వాళ్ళు కానీ, దక్షిణ వాళ్ళు కానీ, తమిళనాడు రైతులు కానీ, అనంతపురం రైతులు ఆడిపోసుకోవడం, కాలకెళ్ళడం, సీరియస్ ప్రైజ్ వస్తున్నారని చెప్పడం, ఇవన్నీ తప్పు. వారు మనలాగే ఆశలు పెట్టి టమాటా పంట వేశారు. వాళ్ళు మనలాంటి వాళ్ళే. మనం చూడాలి, అనంతరం కాయలు లేకపోతే మన టమాటా 5,000 అమ్ముతాయి, 6,000 అమ్ముతున్నాయని ఆశల ఊహల పల్లకిలు మనం ఊరేగుతున్నాం. అక్కడ వాస్తవం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక మరొక కావడం మనం పరిశీలిస్తే, నరేష్ బొగ్గల గారు, రైతు ఏంది అన్న కొన్నవారు ఏమైపోయి, నేను పురుగులు పట్టిన టమాటా కొన్నాను, అలాంటివి తేవడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి తెలియదా? ఇది సేల్స్ పెరగడం న్యాయం అని, న్యాయం
కాదని బ్రదర్, ఇక్కడ అందరూ కమర్షియల్ డబ్బు కోసం ఎంతకైనా తగ్గిస్తారు. ఇంకా నా విషయానికి వస్తే నేను 10 రూపాయలు పెడితే నష్టం రాకుండా ఉండి 1 రూపాయి వచ్చినా సంతోషపడతాను. అదే ఆశపడి వ్యాపారం చేస్తాను. మీరు మంచివాళ్ళు, కానీ రైతు వ్యాపారం కాదు. అతను పండించిన పంట ఈ ధర వస్తాయని రైతు ఎవరు కోరుకోలేదు. ఇది సునామీ లాంటి ధరలు, ఎవరు ఊహించని ధరలు. మీరు అనవసరంగా రైతు ఎందుకు చేస్తారు? ఎవరు అనుకునే ఇలాంటి ధరలు వస్తాయని వచ్చింది, అది వాళ్ళ అదృష్టం. టమోటా ఫార్మర్స్ బ్యాడ్ టైం స్టార్ట్. ఎల్వి శ్రీనగర్ లేదన్నా, ఇప్పటి కూడా గుడ్ టైమే, ఇంకా సమయం ఉంది. మీరు బ్యాడ్ టైమ్ని మాత్రం పెట్టకండి. ఇక మనం మరొక ఆవిడని పరిశీలిస్తే, నరేష్ బొగల గారు, ఇది మీకు వచ్చిన రిప్లై అండి. చందుశ్రీ గారు, నువ్వు పంట పండించి తెలుస్తుంది, మాటలు చెప్పడం కాదు. రైతులు లేకపోతే తిండి లేక చస్తారు. ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఆయన ఇదివరకు కామెంట్ చేయడం జరిగింది, రైతులు నష్టం వచ్చిందని టమోటా పంట వేయడం మానేస్తే ఏ ధరలు వెళ్ళాయి మీరు చూశారు కదా అని. అదైతే వాస్తవము. రైతులు నష్టపోయినప్పుడు కూడా మీరు ప్రాఫిట్ చేసుకుంటున్నారు భయ్యా, కానీ రైతులు పెట్టుబడి కూడా రాదు. అది ఆలోచించండి, మీరు కొనేటప్పుడు చెక్ చేసుకోండి. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద చూస్తే అనంతపురం రైతులు టమాటా పంట పండించుకుంటే ఇప్పుడు కూడా 5,000, 6,000, 4,000 వెళ్ళేది. మనమంతా బాగుపడదామని కొంతమంది అనంతపురం రైతులు కాలకేయలేని, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ అమరేంద్ర బాహుబలిని అభివర్ణించుకుంటారు. రెడ్డి మీద వాసన చెప్పాలంటే టాప్ అండ్ టాప్ కామెంట్ నా గురించి వచ్చిందే. సాయంత్రం పూట ఒకలాగుంది, వయసు ఉదయం మరొకలాగుంది. మీరు డైలీ మందు వేస్తారని, పూజకు వేలాయరా, పూజకు సమయమైంది. అందరితో సెలవు. సమాధానం నచ్చితే, కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ.